ఏడేడేడేడి వయ్యారి వరుడు, ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చి ఘనుడు, కన్నాను కలంకలు ఈనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కుంతి వాసలివే, కన్నాను ಈ ಮುದ್ದು ಗುಮ್ಮ ಹಾಡ್ತಾಳೆ ಕೇಳಿ, ಇದು ನನ್ಗೆ ನಾನೇ ಹಾಡ್ಕೊಳ್ಳೋಲಾಲಿ, ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಹೇಳ್ತೀನಿ ನನ್ನ ಕತೆ. ಅಂಡ್ ಮೇನ್ ನೀ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸಸ್ ಅನ್ನಿಟ್ಲೋ ಇಪ್ಪುಡು ಚೂಸ್ತುನ್ನಾ ಕೂಡಾ ಯೂಟ್ಯೂಬ್ ಲೋ ಫಸ್ಟ್ ಕನ್ಪಿಂಚೇದಿ ತಾರಾಜ ಮೆಂಬರ್ ಶೋ. ಆ ಶೋಕ್ ಅಸಲು ವೆಲ್ಲಡಮೇ ಚಾಲಾ ಗ್ರೇಟ್. ಸೊ ಅಕ್ಕಡ ನೀನು అంటే నాకు బాగా తెలిసి అర్థమైన వ్యక్తి అంటే శంకర్ మహాదేవ్ గారు. బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నువ్వు ఇచ్చావు, ఆయన ఎంకరేజ్మెంట్ కానీ మిగతా అందరూ జడ్జెస్ చాలా ఎంకరేజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మూమెంట్స్ ఏంటి నీకు, ఎవరు ఎక్కువగా మెచ్చుకున్నారు? శంకర్ మహాదేవన్ సార్, అందరూ చాలా సపోర్ట్. సో హిందీ నీకు అంత ఫ్లూయెన్స్ ఎలా వచ్చింది, మాట్లాడడం కావచ్చు పాట పాడడం? నేను హిందీ నేర్చుకుంది కార్టూన్స్ చూసి. అవునా, ఏ కార్టూన్ చూసావు? సో చిన్నప్పుడు టీవీ ఎక్కువ చూడడం వల్ల ఒక అడ్వాంటేజ్. అది కూడా హిందీ ఛానల్స్, అది కూడా బొమ్మల ఛానల్స్ చూడడం వల్ల ఇంత తారతమైన షోకి వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం రాసుకోవాలి అందరూ. సూపర్. సో అక్కడ నీ పర్ఫార్మెన్సెస్ లో బెస్ట్ నేను చూసాను, నాకు హ్యాపీగా అనిపించింది కన్నానులే పాట. అబ్బా ఏం పాడావు తెలుసా? సో ఆ పాట పాడుతా ఒకసారి నాకోసం పాడు. కన్నానులే కలై కలువైనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసలివే, అందాల వయసేదో తెలితామరీ విరబూసేవల పేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కథ మారే నీలు, వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడు, కన్నానులే కలంకలు ఈనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసలివే, కన్నానులే. నిజంగా సూపర్. అసలు ఆ పాటకి వాళ్ళు ఎంత నిన్ను ఎంకరేజ్ చేశారో కదా, మధ్యలో చాలా పనులు అవి ఇంకా హైలైట్. అసలు ఎలా గుర్తుంచుకున్నావు ఈ పాట? మామూలు సింగర్సే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం మేము కష్టం అంటూ ఉంటారు, బట్ నువ్వెలా విని విని అంతేనా అలా అలవాటు అయిపోయింది? అలా అలవాటు చేసేసుకున్నావు ఏదైనా పాట వింటే అది పాడేయాలి అన్నట్టు. అండ్ ఇది తారే జమీన్ పర్లో అంటే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నీవి చాలా ఉన్నాయి చూస్తుంటే తెలుస్తుంది, బట్ నువ్వు ఆ అటైర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసావు, ఎవరిది ఐడియా అది? తారే జమీన్ పర్ షో వాళ్ళు. ఓ, వాళ్ళే చెప్పారా? ఓకే, ఇలా వేసుకోవాలి కాస్ట్యూమ్, చక్కగా తెలుగు అమ్మాయి లాగా, బుట్ట బొమ్మ లాగా, ఓకే కన్నడ అమ్మాయి లాగా. అక్కడ కూడా మెయిన్ డ్రెస్ అదేనన్న, పట్టు పరికిణి జాకెట్ ఇవే వేసుకుంటారు ఎక్కువగా వాళ్ళ కామన్ డ్రెస్. మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ట్రెడిషన్ కదా, అఫ్ కోర్స్ ఇండియా అంతా కూడా బాగుంటుంది బట్ మనకి ఇంకా కాస్త కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆ ట్రెడిషన్ అనేది. అండ్ ముఖ్యంగా ఒక పాట ఏడే ఏడేడే, ఆ పాట నీ పక్కనే ఇంకొకలేమో అంజనా, ఓకే అంజనా తన పేరు, తనేమో తమిళ్లో కదా పాడారు, నువ్వు తెలుగు పాడు, ఆ పాటకు కూడా మంచి పేరు వచ్చింది కదా నీకు, బాగా పర్ఫామ్ చేసావని. సో ఆ పాట ఒకసారి పాడతావా? ఎన్ని వెర్షన్స్ పాడతావు? అది త్రీ పాడతా. త్రీ పాడతావా? తెలుగు హిందీ తమిళ్ పాడేడి వయ్యారి వరుడు, ఏడే వాడేడి నీ తిమ్మిరొచ్చి ఘనుడు, యారో యారోడి ఒన్నోడు పురుసన్, యారో యారోడి ఉన్ తిమ్మిరుకు అరసన్, చల్కా చల్కారి కలిసి కపానీ, చల్కా చల్కారి ఓ ఆఖనవారీ. వావ్, భలే ఉంది. అసలు గుర్తుంచుకోవడం గ్రేట్, కానీ అందులో నువ్వు వెంట వెంటనే మార్చి పాడడం ఇంకా బాగుంది. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏది నాన్న నువ్వు తారజమని? శంకర్ మహాదేవన్ సార్ ఇచ్చారు అంటే అంత మంచి గమకాలతో. అలాగే టోనీ సార్ నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు,
సౌత్ ఇండియన్ అయినా ఆ హిందీది వర్డ్స్ కరెక్ట్గా వస్తున్నాయి. యాస అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా పలకాలి కదా, అవి పలకడం అనేది చాలా గ్రేట్. అక్కడ కూడా నువ్వు ఫైనలిస్ట్ కదా, అక్కడ ఎక్కడ మిస్ అయింది అనుకుంటున్నావు నువ్వు విన్నర్ అవ్వడానికి? చాలా సింగర్స్ ఉన్నారు అప్పుడు, సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉండండి. సో అవును, నువ్వు పాడుతున్నప్పుడు కూడా కోరస్ ఇచ్చారు నీకు పిల్లలు. నాకు ఎలా కొంచెం టఫ్ అయిందంటే, నెక్స్ట్ డే షూట్ అనగా ఒక్కొక్కసారి రాత్రి చేంజ్ చేస్తారు పాట, అంటే ఎవరైనా వేరే గెస్ట్ వస్తుంటే వాళ్ళ కోసం పాట పాడాలని అలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో లిరిక్స్ ట్యూన్ గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం నెక్స్ట్ డేనే షూట్ ఉంటుంది, రిహార్సల్స్ కూడా కరెక్ట్గా అవ్వలేకపోయినందుకు భయం ఉంటుంది. అయినా లిరిక్స్ ట్యూన్ గుర్తున్నా భయం ఉంటుంది ఎక్కడ మర్చిపోతాను. సో దానివల్ల కొంచెం మిస్ అయ్యావు. సో అలా ఫైనలిస్ట్గా ఉన్నావు కాబట్టి అక్కడ దాకా వెళ్ళడం అనేది కూడా గ్రేట్. అండ్ నువ్వు ఈ ఏజ్లోనే సీరియల్కి ట్రాక్ కూడా పాడావని విన్నా, టైటిల్ సాంగ్ పాడావు కదా, ఓకే ఒకసారి వినిపిస్తావా? కన్నడ సీరియల్ తన్నా ఈ ముద్దుగుమ్మ హాట్ తలి కేళి ఇదు ನನಗೆ ನಾನೇ ಹಾಡ್ಕೊಳ್ಳೋಲಾಲಿ ಈ ಮುದ್ದುಗುಮ್ಮ ಹಾಡ್ತಾಳೆ ಕೇಳಿ ಇದು ನನಗೆ ನಾನೇ ಹಾಡ್ಕೊಳ್ಳೋಲಾಲಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಹೇಳ್ತೀನಿ ನನ್ನ ಕತೆ ಆಡೋಕೆ ಯಾರೆಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಅಜ್ಜಿ ಅಜ್ಜ ಅಪ್ಪ ಅಮ್ಮ ನನ್ನ ಬಿಟ್ಟು ಹೋದರಮ್ಮ ಕಣ್ಣ ಮುಚ್ಚೆ ಆಡೆಗುಡೆ ಯಾರಿ. ಸೀರಿಯಲ್ ಸಾಂಗ್ ಇದೆ, ಏ ಸೀರಿಯಲ್? అంజలి. అంజలి అంటే చిన్నపిల్లకే పాడావా? అంటే తను ఒక క్యూట్ డెవిల్ లాగా. ఓ ఓకే, తనకి పాడ. సో డిసప్పియర్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అమ్మ నాన్న అందరు ఎవరు లేరు, ఎందుకు ఆడుకోవట్లే నాతో ఎవరని ఈ పాట. చాలా బాగుంది, వింటుంటే కూడా సరదాగా అనిపిస్తుంది పాట, ఫన్నీగా. క్యూట్ డెవిల్ కి పాడావా నువ్వు, నువ్వు క్యూట్ ఏంజల్ అయితే వైట్ ఫ్రాక్ అలాగే ఉంది. సో ఏంటి ఇంకా, సో ఇలా ప్రస్తుతం కొనసాగుతూ ఉంది, ఇప్పటివరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు? ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అంటే ఒక 400. ఇంకెలాగో అన్నమయ్య పాటతో పాటు అభిషేకం, అసలు మెయిన్ అసలు ట్రిపుల్ ఆర్ రావడానికే కారణం అది కాబట్టి ఎలాగో పాడావు. నీకు ఏది ఇష్టం, డివోషనల్ ఇష్టమా లేకపోతే సినిమా పాటలు ఇష్టమా? అన్ని ఇష్టమేనా? సో ఇప్పటివరకు 400 దాకా స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చావు. సో మేము కోరుకుంటున్నాం ఇంకా ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ఇంకా సూపర్. ఇప్పుడు ఏమన్నా తెలుగు సినిమాలకు పాటలు పాడుతున్నావా? ఇంకా లేదు. ఇంకా ఏం లేదు. సో రెడీగా ఉన్నావు కదా, ఒకవేళ ఛాన్స్ వస్తే తప్పకుండా ఖచ్చితంగా వస్తాయి. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలి నువ్వు, ఒక పెద్ద సింగర్ అవ్వాలని సుమన్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ బాయ్.